స్టార్ ఆల్రౌండర్ కెవిన్ ఓబ్రెయిన్ వన్డే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐర్లాండ్కు 15 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన ఆయన వన్డే ఫార్మాట్కు గుడ్ బై చెప్పి టెస్ట్, టీ20 ఫార్మాట్లలో కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. వన్డే క్రికెట్పై ఆసక్తి తగ్గిందని, అందుకే ఆ ఫార్మాట్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నానని ఆయన పేర్కొన్నాడు. రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నాను అని ఓబ్రెయిన్ వివరించాడు. 2006లో అరంగేట్రం చేసిన కెవిన్ 153 వన్డేల్లో 3618 పరుగులతో పాటు 114 వికెట్లను పడగొట్టాడు. ఐర్లాండ్ తరపున వన్డేల్లో అత్యధిక వికెట్ల రికార్డ్ అతని పేరిటే ఉంది. భారత్ ఆతిథ్యమిచ్చిన 2011 వన్డే ప్రపంచకప్ ద్వారా వెలుగులోకి వచ్చిన కెవిన్ అనంతరం స్టార్ బ్యాట్స్మెన్గా ఎదిగాడు. ఆ వరల్డ్ కప్లో బెంగళూర్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో కెవిన్ పెను విధ్వంసం సృష్టించాడు. ఆ మ్యాచ్లో అతను కేవలం 50 బంతుల్లోనే 100 పరుగుల మార్క్ చేరుకొని రికార్డ్ శతకాన్ని నమోదు చేసి తన జట్టుకు చారిత్రక విజయాన్ని అందించాడు. మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 327 పరుగులు చేయగా అనంతరం ఛేదనలో ఓబ్రెయిన్ మెరుపు సెంచరీ సాధించడంతో పసికూన ఐర్లాండ్ సంచలన విజయం సాధించింది. నాటికి వన్డే ప్రపంచకప్లో కెవిన్దే అత్యంత వేగవంతమైన శతకంగా నిలిచింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ BSH న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్.